నుంచి దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు దుబాయ్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఆయన విదేశీ ప్రతినిధులతో చర్చిస్తారు. మరోపక్క మంత్రివర్గ విస్తరణపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పలు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఇంతవరకు పదవులు రాని వారికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వారంపాటు దుబాయ్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింహరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. కొంతమంది టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో వివిధ రంగాల్లో చేపట్టబోయే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. తన జీవిత కాలంలో ఎన్నడూ విదేశాలకు వెళ్లని కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో తొలిసారిగా 2014 ఆగస్టులో సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్లో ఐఐఎం అలుమ్ని అసోసియేషన్ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత చైనా, హాంకాంగ్లోనూ పర్యటించారు. మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు, వారికి అనుబంధంగా కేబినెట్ ర్యాంకుతో 10 నుంచి 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు ఉంటారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్లుగా మరికొందరికి అవకాశం వస్తుంది. ప్రభుత్వంలో అన్ని జిల్లాలకు భాగస్వామ్యం కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడి 3 వారాలు గడుస్తున్నా తెలంగాణ కేబినెట్లో చోటు దక్కేదెవరికనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవి దక్కని వాళ్ల పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తూ పలు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పదవులు రాని సీనియర్లకు ప్రాధాన్యం ఉన్న హోదా దక్కుతుందా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై అధిష్టానము కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంటరీ కార్యదర్శులను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. తొలిసారి ప్రభుత్వంలో 6గురిని పార్లమెంటరీ కార్యదర్శులుగా కేసీఆర్ నియమించారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో అవి రద్దయ్యాయి. కానీ ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించాలని, న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టును ఆశ్రయించి రివ్యూ పిటిషన్ వేయాలి అని టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. అవసరమైతే సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు అని తెలుస్తోంది. దీనికి అనుమతి లభిస్తే దాదాపు 10 నుంచి 12 మందిని ఆ పదవుల్లో నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవుల కోసం టీఆర్ఎస్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. కేబినెట్లో అవకాశం, అది దొరకపోతే మరేదైనా ప్రాధాన్య పదవి దక్కించుకునేందుకు గులాబీ ఎమ్మెల్యేలు రాజధాని బాట పడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుని వీలైనంత ఎక్కువ సమయం తెలంగాణ భవన్లోనే గడుపుతున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను కలుస్తున్నారు. తమ పదవుల విషయం సీఎం చెవిన వేయాలని కోరుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న పలువురు నేతలు, 2 ఎంపీలు, మరో 2 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఆ స్థానాల్లో అవకాశం కోసం పలువురు సీనియర్లు ఆశపడుతున్నారు. పార్టీ ప్రభుత్వంలో పదవుల కోసం కూడా తమకు అండదండగా ఉన్న నేతల ద్వారా నేరుగా కేటీఆర్ను సంప్రదిస్తున్నారు. అయితే పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్లకు పనితీరునే ప్రామాణికంగా చేసుకుని పదవులిచ్చే అవకాశాలు ఉంటాయని కేటీఆర్ వాళ్లకు స్పష్టం చేస్తున్నారు అని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.